ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ. దేవి చౌక్ ఇక్కడ ఉన్నటువంటి ముస్తాబ్ చేశారు దసరాకి. ఈ ముస్తాబ్ను చూడటానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి తీర్థం ఏదైతే ఉందో ఆ తీర్థాన్ని ఆస్వాదించడానికి ఈ ఉత్సవాన్ని వీళ్ళంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. తమ్ముడు ఎక్కడ ఏ ఊరు మీద? అనంతపురం. మాది ఇక్కడ ముగ్గల్ల. మీరు అక్కడ నుంచి చూడడానికి వచ్చారా లేకపోతే ఇక్కడ ఎక్కడైనా హాస్టల్ నుండి వచ్చారు? అక్కడ నుంచి చూడడానికి వచ్చాను. అక్కడ నుంచి చూడడానికి వచ్చాను. వీడైతే కలరింగ్ చూడడానికి వచ్చాడు. బుడగలు కూడా ఏం బొమ్మ కొనమంటే కొనలేదని ఇప్పుడు మామిడి కలరింగ్ వచ్చాడు. వీళ్ళిద్దరిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. మీరు ఎలా ఆస్వాదిస్తారు? నాది యాక్చువల్గా ఇది నాది భీముడోళ్ళు అండి, వెస్ట్ గోదావరి. ఎగ్జామ్స్ గురించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేను ఇదే ఫస్ట్ టైం. ఇదివరకు కూడా ఒకసారి మామూలుగా వచ్చాను, కానీ ఈ ఈ గుడి ఒకటే చూశాను. కానీ ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత బాగా చేస్తున్నారు. అన్ని ఇన్నాళ్ళ బట్టి నాకు తెలియలేదని చెప్పి ఇంకా నేను బాధపడుతున్నా. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఫ్యామిలీతో రావాలని అనుకుంటున్నాను. ఏ ఊరండి మీద ఎవరి నుంచి వచ్చారు? అన్నమాది రాజమండ్రి. వేరే చెప్పండి, రాజమండ్రి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మళ్ళీ ఫెస్టివల్ని ఇంత బాగా చూస్తున్నాం అంటే చాలా ఆనందంగా ఉంది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నయ్య. ఇంతమంది జనం చూసి చాలా రోజులు అయింది, ఇప్పుడు మరలా జరగడం అంటే అది హ్యాపీ కదా. క్రౌడ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది? నార్మల్గా ఉన్నారండి. లాస్ట్ టైం బిఫోర్ కన్నా చాలా తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుందండి. ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చామండి. ఓ మరి ఫ్యామిలీతో కలిసి రారా, ఎంజాయ్ చేయరా? వస్తామండి ఫ్యామిలీతో కూడా. ఫస్ట్ ఇప్పుడు వర్క్ పర్పస్ మీద వచ్చాం నార్మల్గా, సో నెక్స్ట్ ఫ్యామిలీతో వస్తాం. రేపు ఏం ఎంజాయ్ చేస్తున్నారు అంత లైటింగ్? డెఫినెట్లీ అండి, ఎందుకంటే బాగుంది బాడ రాజమండ్రి కాబట్టి. సో ఈ నేటివిటీ అంతా మిస్ అయ్యాం 2 ఇయర్స్ బ్యాక్. సో ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే చాలా బాగుంది, సో ఎంజాయ్ చేస్తున్నాం బాగా. రాజమండ్రి నుంచి వచ్చాను సార్. రాజమండ్రి అంటే ఏం చేస్తుంటారు? నేను పౌరోహిత్యం చేశాను సార్.
ఏంటి అమ్మవారి దర్శనం చేసుకుని సరదాగా ఉత్సవాలు చూడటానికి? అవును సార్, అవును సార్. ఎలా ఉంది లైటింగ్ అయితే? ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ప్రతి సంవత్సరం ఏదో విశేషంగా చేస్తారు, ఈసారి ఇంకా బాగుంది. ఇంకా ఇంట్రెస్ట్ గా జనాలు కూడా పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నాను. మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరి నుంచి వచ్చారు? నా నర్సీపట్నం. మీరు ముగ్గురు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. సరదాగా అమ్మవారిని చూసి దర్శనం చేసుకోవడానికి వచ్చారా? లేదు సరదాగా వచ్చారు దర్శనం చేసుకుంటాం. మాది ఇక్కడేనండి రూమ్. వయసులో ఉన్న కుర్రోళ్ళు ఇలాంటి జాతరలకు వస్తారంటే కొన్ని చెప్పి ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. ఏమైనా వర్లేదు చెప్పండి. జనరల్గా మెయిన్గా అయితే దర్శనం చేసుకుంటాం, తర్వాత మిగిలిన దర్శనాలు చేసుకుంటాం. ఈ సెట్టింగ్స్ అవి ఎలా ఉన్నాయి? బాగుంది. అవును, ఇంత ఒకసారి 2015లో పెట్టారు, ఇప్పుడు మరి అప్పటి నుంచి చూడలేదు. మరి ఏదేమైనా ఈ 9 రోజులు బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. మీ 9 రోజులు దేవి చౌక్ను వదిలిపెట్టాం. సబ్స్క్రైబ్ టు జైన్ మీడియా. సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Jain Media.